Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే. ఇల్లు అలకగానే పండుగ కాదు, అలాగే పార్టీలు మార్చి పదవులు అందుకున్నంత సులువు కాదు జనాలు మెప్పు పొందడం. ఇది సోషల్ మీడియా యుగం, ప్రతిదీ రికార్డ్ అవుతోంది. గతంలో అయితే ప్రింట్ మీడియా ఉండేది, ఎవరు ఏమి మాట్లాడినా పాత పేపర్లలో అలా కాలగర్భంలో కలిసిపోయేది. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేసిందో అన్నీ రికార్డ్ అవుతున్నాయి. దాంతో తాను అలా అనలేదు అని ఏ నేత చెప్పలేరు. ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆమె వైసీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని పట్టుకుని కడిగేశారు, నిప్పులు చెరిగారు, కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలని కూడా అన్నారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని ఆమె దుమ్మెత్తి పోశారు. తన తండ్రి కాంగ్రెస్కి ఎంతో సేవ చేస్తే అదే కాంగ్రెస్ తమను ఎంతలా హింసించాలో అంతలా హింసించిందని కూడా ఆమె ఏపీ ప్రజలకు చెప్పుకుని మరీ కాంగ్రెస్ పరువు నిలువున తీశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్కి ఆమె పిసిసి చీఫ్. కాలమహిమ ఇది, రాజకీయాలలో ఇదంతా కొత్త కాదు. అయితే షర్మిల అన్ని పార్టీల నాయకుల మాదిరి కాదు. ఆమె తండ్రి వైఎస్ఆర్, అలాగే అన్న జగన్ ప్రస్తుతం సీఎం. దాంతోపాటు ఆమె కూడా కాంగ్రెస్ని దారుణంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమె ఏపీ ప్రజలకు వీటి మీద జవాబులైతే చెప్పాలి. ఆమెకు ఇప్పుడు కాంగ్రెస్ నచ్చింది, మరి జనాలకు కూడా నచ్చాలి కదా. అలా ఎందుకు నచ్చాలో ఆమె చెప్పి ఒప్పించగలగాలి. కాంగ్రెస్ పార్టీ మంచిదే, అయితే జగన్ ఎందుకు వేరే పార్టీ పెట్టుకున్నారు? ఆయన మీద కాంగ్రెస్ పెట్టిన సిబిఐ కేసులో కక్షతో అవునా కాదా? కాదు అనుకుంటే జగన్ అవినీతి చేసినట్లుగా షర్మిల బాహాటంగా చెప్పగలరా? ఇక ఆమె తండ్రి దివంగతులైన తరువాత ఆయన పేరును సిబిఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం పాత్ర ఎంత? ఆమె ఎలా వెనకేసుకుని వస్తారు? ఇవన్నీ ప్రశ్నలే. అలాగే కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా విభజించిందా లేదా? వైఎస్ఆర్ వాదం సమైక్యవాదం అవునా కాదా? తన తండ్రి ఆశయాలు తీర్చేందుకే తాను కాంగ్రెస్లో చేరానని చెబుతున్న షర్మిల తండ్రి ఉమ్మడి ఏపీని కోరుకున్నారు. మరి రెండుగా విభజించిన కాంగ్రెస్లో ఆమె తండ్రి కళ ఎలా తీరుతుందని అనుకుంటున్నారు? వీటికి కూడా జవాబు చెప్పాల్సి ఉంది. కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని షర్మిల అంటున్నారు. ఆమె ఇదే మాటను తెలంగాణలో కూడా చెప్పారు. మరి తెలంగాణలో తన పార్టీని చాప చుట్టేసి ఏపీకి సులువుగా వచ్చేశారు. మరి అక్కడ తన జీవితం తెలంగాణకు అంకితం అన్న మాటలను ఎలా మర్చిపోయారో ఏపీ విషయంలోనూ అంతేనా అంటే జవాబు ఉంటుందా? ఇక ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయం మీద కూడా షర్మిల ఎలా జవాబు చెబుతారు అన్నది కూడా అంతా చూస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకపోవడం, పోలవరం ప్రాజెక్టుని 2 టర్ములు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయకుండా ఎన్నికల హామీ 2014లో పెట్టడం వంటి వాటికి ఆమె జవాబు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఏపీలో కాంగ్రెస్ను ఎందుకు ఎన్నుకోవాలో కూడా షర్మిల చెప్పాల్సి ఉంటుంది. ఏపీకి రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చినందుక, అప్పుల కుప్పగా ఏపీ మారడానికి అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ కారణం అయినందుక ఎందుకు ఎన్నుకోవాలి అంటే షర్మిల జవాబు ఏంటన్నది చూడాలి. ఇక 2014 నుంచి 2024 మధ్యలో దేశంలో లౌకికవాదానికి ముప్పు ఏర్పడినట్లుగా షర్మిలకు తోచలేదా? ఇప్పుడు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినందువల్లనే అవన్నీ గుర్తుకొస్తున్నాయా అంటే జవాబు ఏం చెబుతారన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి షర్మిల ఈ జవాబులన్నీ చెప్పి జనాలను ఒప్పించినప్పుడే ఆమెకు కాంగ్రెస్కి ఎంతో కొంత ఆదరణ ఉంటుందని అంటున్నారు.